దాంట్లో గుండె సరుకుపోతుంది. అన్నగారు అన్నగారు అంట ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు. కలకాలం ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం, సంస్కారంలో ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు. ఆకాశంలో వాళ్ళిద్దరు వేరు కావచ్చు, కానీ మా సినిమా ప్రపంచంలో మాత్రం సిరివెన్నెల రెండు ఆయనేనండి. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇలా వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, ప్రేక్షక లోకానికి కూడా చాలా తీరని లోటు. వారి కుటుంబానికి, వారి భార్యకి, ఇద్దరు కుమారులకి, వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారు వారికి దివ్య ప్రాప్తి, దివ్యలోక ప్రాప్తి, భూలోక, భవర్లోక, సువర్ణలోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాల్లో ఆయన ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ వెళ్తాడు మహానుభావుడు. అంత గొప్పవాడు వేటూరి గారి తర్వాత ఇంకెవరున్నారంటే నేనున్నానని ఈయన కనపడేవాడు. ఇప్పుడు మొదటి తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయింది, వేటూరితో ఇంతో మూడో తరం వెళ్ళింది, ఇక నాలుగో తరం మిగిలి ఉన్నారు. అయ్యా ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు ప్రాజెక్టు రిజర్వా